కాటారం మండలం అంకుశాపురం గ్రామానికి చెందిన ఐలు రాజయ్య మున్నూరు కాపు ఒక రైతు బిడ్డను డాక్టర్లకు జరిగిన అన్యాయము ఎవరికి జరగకూడదు, ఏ ఆడపిల్లకు జరగకూడదు. ఎక్కడ జరిగినా ఇమ్లెట్ల వాళ్ళను అరెస్టు చేసి ఎమ్మడే వాళ్లకు పందన ఏ శిక్ష కావాలో ఆ శిక్ష అందించినప్పుడే ప్రభుత్వాలు జ్ఞానం వచ్చినట్టు వాళ్లకు న్యాయం జరగాలి, ఆడపిల్లలకు న్యాయం జరగాలి, డాక్టర్లకు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగని ఎడల ప్రభుత్వాలు అవకాశవాదులనే ప్రభుత్వాల దగ్గర న్యాయం లేదు. సంపతి కొరకే ఎవటైంచుకుంటారు, సంపద కొరకే సాధిస్తాను, అమాయకుల బాధలను కొండ పెడతాను, మీ అవకాశానికి ఆకాశంలో హెలికాప్టర్ ఎక్కుతాను. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మీకు న్యాయం ఉంటే ఖచ్చితమైన న్యాయం పేద ప్రజలకు అందాలి, ప్రతి ఒక్క మనిషికి న్యాయం జరగాలి. ప్రతి ఒక్క మనిషికి న్యాయం జరిగిందానే మీకు ముందు భవిష్యత్తులో జన్మకైనా స్థానం దొరుకుతుంది, ఏ జన్మకైనా మీకు న్యాయం జరుగుతుంది. కానీ మాకు ఎట్లా అబద్దాలు ఆడితే ఓట్లేస్తాను, మా తర్వాత సీట్లో కూర్చుంటానం, ఆ తర్వాత పేద ప్రజలను ఓట్లో మట్టి కొడతానం, ఆ తర్వాత ఏమి బాధలైనా పట్టించుకోము, ఏమి చెయ్యలేరు. ఇప్పుడు కేసీఆర్ గారు భూమి మీద గడ్డి నాకినా ఆయన మళ్ళా ఇదలేదు, ఆ మళ్ళా ఊరు అబద్దాలాడి మళ్ళా ఓట్లకు ఎక్కినాక మళ్ళా నోట్ల మట్టి కొట్టి దేశాన్ని మింగేస్తున్నారు. శరీరం మీద చూశాడు మాంసం లేని కేసీఆర్ గారు దేశాన్ని మింగినటువంటి వాడు. మళ్ళా అటువంటి రాజకీయం అవుతుంది. తప్పకుండా పేద ప్రజలకు న్యాయం జరగాలి, డాక్టర్లకు ఆ అమ్మాయికి ఖచ్చితమైన న్యాయం జరగాలి. అమ్మాయికి న్యాయం జరగకపోతే ముఖ్యమంత్రుల పరిపాలన లేదు, రాజకీయ ప్రధానమంత్రి లేదు, దేశ ప్రధానమంత్రులు లేరు, రాష్ట్ర ముఖ్యమంత్రులు లేరు, నియోజకవర్గం ఎమ్మెల్యేలు లేరు. అవకాశవాదులు వీళ్ళు అట్ట దరిద్రం.